वेलकम टू अवर चैनल पसड़ी वेलवेलबो बंगार धर दिगे भारी तग्दे अंतर्जातीय मार्केट पसड़ धर पे मन देश में बंगार धर तग्गं गमनर्ह मोव बंगार धर दिगे वैंड धर मत पेटिंदे भारी हैदराबाद मार्केट शुक्रवार बंगार धर तग्दे 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర 470 రూపాయలు తగ్గుదలతో 43950 రూపాయలకి క్షీణించింది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 490 రూపాయల క్షీణతతో 10 గ్రాములకు 46700కు దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా మాత్రం పైకి దూసుకెళ్ళింది. కేజీ వెండి ధర ఏకంగా 1010 రూపాయలకి పెరిగింది. దీంతో వెండి ధర 42520కి చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఆన్స్కు 0.09% పైకి కదిలింది. దీంతో ధర ఆన్స్కు 1695.60 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా పెరిగింది. వెండి ధర ఆన్స్కు 0.72% పెరుగుదలతో 15.00 డాలర్కు ఎగిసింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధర భారీగా తగ్గింది. 22 క్యారెక్టర్లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 590 రూపాయలకి తగ్గుదలతో 44750కు దిగొచ్చింది. అదే సమయంలో 24 క్యారెక్టర్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 520 రూపాయలు తగ్గుదల తో 46500కి క్షీణించింది. ఇక కేసి వెండి ధర మాత్రం ఏకంగా 1010 రూపాయలకి పెరిగింది. దీంతో ధర 42520కి చేరింది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతున్నాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి అవర్ ఛానల్.